అఫిడ్స్, వైట్ ఫ్లైస్, థ్రిప్స్ మరియు తెల్లదోమ, పచ్చదోమ వీటి నివారణకు ఈ వీడియోలో చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. వైట్ ఫ్లైస్ ఇవి ఒక చోట నుంచి మరో చోటుకి ప్రయాణిస్తూ ఉంటాయి. తెల్లని రెక్కలతో ఉండి ఇవి ఆకులపైన ఉన్న పత్రహరితాన్ని గోకి పంటని పూర్తిగా నష్టానికి గురి చేస్తుంది. అదేవిధంగా థ్రిప్స్ అండి, ఇవి ఆకు భాగాల్లో గీగి రసాన్ని పిలిచి పంటకి విపరీతమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఇవి చిన్న దశలో ఉన్నప్పుడు మనం అరికట్టినట్లయితే పంటను పూర్తిగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా అఫిడ్స్ అంటారు, ఇవి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనవే. వీటిని కూడా మొదటి నుంచి మనం జాగ్రత్తగా చూసుకొని దాన్ని నివారణకి కావాల్సిన మందులు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. వాటితో పాటు బీటిల్స్ అని, మైట్స్ అని, థ్రిప్స్ అని, లిఫ్టోఫెరా అని రకరకాల పురుగులు, రసం పీల్చే పురుగులు దాడి చేస్తూ ఉంటాయి. వీటిని సరైన సమయంలో మనం గుర్తించి కాపాడినట్టయితే పంటను పూర్తిగా రక్షించుకోగలం. లేకపోతే వైరస్ లాంటి తెగుళ్ళు వచ్చి భారీగా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. వీటి నివారణకు ఎస్మిప్రైడ్ 20 SP అనేది ఒక ఎకరానికి 100 నుంచి 150 గ్రాములు, 150 నుంచి 200 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసినట్లయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దై మిథాక్సోమ్ 75 WG అనే మందుని ఒక ఎకరానికి 40 నుంచి 50 గ్రాములు, 200 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. రోగర్ అనే మందు దొరుకుతుంది, 30% EC ఉంటుంది, ఎకరానికి 400 ml, 150 నుంచి 200 లీటర్ నీటిలలో కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మోనోక్రోటోఫాస్ 36 SL అనే మందుని ఒక ఎకరానికి 250 ml, 150 నుంచి 200 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. క్లోరిఫైరోఫాస్ 20 EC అనే మందుని ఎకరానికి 250 ml, 150 నుంచి 200 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. యూపీఎల్ వారి ల్యాన్చర్ గోల్డ్ అని ఉంటుంది, దీనిలో ఉండే మందు ఎస్ఫేట్ 50 ఇమిడాక్లోపిరిడ్ 1.8 SP వస్తుంది. ఇది ఎకరానికి 250 ml, 150 లీటర్ల నీళ్ళలో లేదా 200 లీటర్లలో కలిపి స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. యూపీఎల్ వారి ఉలాలా అనే మందును ఎకరానికి 80 గ్రాములు, 150 నుంచి 200 లీటర్లో కలిపి స్ప్రే చేసినట్లయితే పూర్తిగా మనం కంట్రోల్ చేయవచ్చు. వీటిల్లో ఏదో ఒక దానిని మార్చి మార్చి స్ప్రే చేసినట్లయితే వైరస్ లాంటి తెగుళ్లను రాకుండా పూర్తిగా అరికట్టవచ్చు.